మీ ఉత్సాహం చూశాం. సాంగ్ వేస్తే వన్స్ మోర్ అని అరిశారు మీరు. ఎందుకంటే కుర్రాడు బాగున్నాడు, కుర్రది బాగుంది, బాగా ఎగురుతున్నారు. కృష్ణారెడ్డి గారిని లొకేషన్లో చూసి ఈయన కొంచెం తిక్కుందా శాది ఉందా అనుకునేవాడిని నేను. ఎందుకంటే తనకేం కావాలన్నా వదిలిపెట్టేవాడు కాదు. దగ్గరికి వచ్చి అలా కాదని వన్ మోర్ అని అడిగి కావాల్సింది తీసుకునేవాడు. రామ్ప్రసాద్ కూడా నన్ను హింస పెడుతున్నాడు అని అనుకునుంటే ఉండొచ్చు. అలాగే రసూల్ కూడా మంచి కెమెరామెన్ దొరికాడు, మంచి టెక్నీషియన్స్ దొరికారు, మంచి ఆర్టిస్టులు దొరికారు. హీరోకి తండ్రి, ఏ హీరోయిన్ అలా కదా, ఇలా కావిటేసుకో అలా కావిటేసుకో, అటు తిప్పు ఇటు తిప్పు అని హీరోయిన్తో తిప్పించే తండ్రి ఉండటం చాలా అదృష్టం. అటువంటి తండ్రి మాకు కూడా ఉంటే బాగుండు అనిపించింది. మొత్తానికి కృష్ణారెడ్డి గారు బాగా కష్టపడ్డాడు, కొడుకును కూడా హింస పెట్టాడు. మంచి ప్రొడక్ట్ వచ్చేలా కొడుకుతో మంచి రొమాన్స్ చేయించాడు దగ్గరుండి. ఇన్ని చేసినాక ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామ్ప్రసాద్కి ఇంకా సినిమాలు రావాలని, ఇంకా చేయాలని, అలాగే కృష్ణారెడ్డి గారు ఇంకా సినిమాలు ఇలాగే తీస్తూ ఉండాలని. కృష్ణారెడ్డి గారి భార్య లొకేషన్లో రోజు స్వీట్లు హాట్లు నాలుగు అయ్యేసరికి పెట్టేది. ఆవిడది మంచి మనస్సు, లొకేషన్లో ఉండి భర్తకు చేదోడు వాదోడుగా అందరినీ చూసుకుంటూ. అంత మంచి మనసు ఉన్న మనిషికి మంచి ఇట్టు వస్తుంది. రెడ్డి గారు కూడా మంచి భర్త, బాగా చూసుకుంటాడు. ఆయన పని ఆయన తప్ప ఇంకేమీ పట్టించుకోడు. ఈ సరస్వతి పిక్చర్స్ మరిన్ని మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ జెంటిల్మెన్ అండ్